दक्कन नाइटवेयर एंड स्पोर्ट्स संबंधी भवन अग्निकीलक आहुतई अच्छे भवना कूलचेयन जीहेचमसी अधिकारू योचि प्रधानमंत्री भवना कूलचेये प्रोसीजर प्रकार भवना संबंधी एवरते अमत मंजूर चशारो आमति पत्र अच्छे दी संबंधी टाउन प्लानिंग अधिकारी एवरते अमतलो जी प्लस त्री की संबंधी आ अमति पत्र जीहेचमसी कार्यालय में मैमेन प्रधानमंत्री चूस्ते इंदो रे सिल्लर्ल के अमति ले दिन पैन उठे रे अंत अमति लेकिन मनम चूस दी डिमालिशन चेयरेंटे अमति पत्र कंपलसरी दी संबंधी जीहेचमसी उन्नताधिकार एवरते भवन निर्माण समय में अमति इव जो अधिकार दिल्ली दाखिल संबंधी फैल अड़ने नेपथ्य अभी तन दर तुम वेरेवा फैल फारवर्डन अतन चपेन अतन दिल्ली अड़ते अत इंकोर का इधर मुगर एवरी वालू तम दर फैल तम दर फैल ट्विस्ट ट्विस्ट प्रधानमंत्री भवना कूलचेये मुझे ये फ्लोर्स की एन अंत की అనుమతి తీసుకున్నారు దీని మొత్తం ఏరియా ఎంత దీంట్లో సెట్ బ్యాక్స్ ఏమేం ఇచ్చారు అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంతో ఇప్పుడు ఆ ఫైల్ జీహెచ్ఎంసి కార్యాలయంలో కనిపించకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూస్తే జీహెచ్ఎంసి అవినీతికి ఇది ఒక ప్రతిబింబంగా నిలుస్తుంది అంటే ఒక భవనానికి సంబంధించి దాని నిర్మాణము ఎన్ని సంవత్సరాల వరకు ఆ భవనం పటిష్టంగా ఉంటుంది ఏ మేరకు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో దీన్ని నిర్మించాలి అన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆ ఫైల్లోనే పొందుపరుస్తారు కానీ ఇప్పుడు ఆ ఫైలే లేదంటూ అధికారులు చెప్తుండడంతో ఇక ఏం చేయాలన్నటువంటి పాల్పల పరిస్థితి మరొక రెండు రోజుల్లో ఈ భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫైల్ కనిపించకపోవడం అనేటువంటిది కొన్ని అనుమానాలు తావిస్తుంది అంటే ఇందులో ఆ ఫైల్ని మాయం చేశారు అన్నటువంటి ఒక సమాచారం మనకు వస్తుంది దాని ప్రకారం మనం చూసినట్లయితే జీహెచ్ఎంసీలో పేర్కొనేటువంటి అవినీతి ఏ మేరకు ఉందన్నటువంటి తెలుస్తుంది కాబట్టి దీంట్లో ప్రధానంగా ఆ ఫైల్ దొరికితే కానీ ఫర్దర్గా మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ ఫైల్ దొరికితేనే దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని డిమాలిషన్ సంబంధించినటువంటి లెటర్స్ కూడా అప్రూవల్స్ వస్తాయి అప్రూవల్స్ వచ్చిన తర్వాత దీన్ని డిమాలిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రస్తుతం అయితే అధికారులు ఆ వాళ్ళ ముగ్గురిని కూడా గోప్యంగా ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఆ ఫైల్ దొరికిన తర్వాత ఈ భవనానికి సంబంధించి డిమాలిషన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైల్ కావాలంటున్నారు ఒకవేళ ఫైల్ దొరకకపోతే దాన్ని కనీసం నంబర్ ఇప్పుడు బిల్డర్ దగ్గర మాత్రం ఈ భవనం ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళ దగ్గర ఒక అనుమతి పత్రం ఉంటుంది ఆ అనుమతి పత్రానికి సంబంధించి అతడి దగ్గర తీసుకొని దాని ఫైల్ నెంబర్ తీసుకున్న తర్వాత అది సిస్టంలో కనుక దాని మొత్తం పూర్తి వివరాలు దొరికితే ఫర్దర్గా వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ముందు ఆ ఫైల్ కావాలి కానీ ఆ ఫైల్ విషయంలో అధికారులు ఎవరికి వాళ్ళు తమ దగ్గర లేదంటూ తమ దగ్గర లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి టెస్ట్ ఒక ఇంత పెద్ద భవనానికి సంబంధించినటువంటి ఫైల్ని మాయం చేయడం అనేటువంటిది ఇప్పుడు అధికారులకు అర్థం కానటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది మరి ఆ ఫైల్ ఎప్పటికి దొరుకుతుంది ఎవరి దగ్గర ఉందనేటువంటిది పూర్తి స్థాయిలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ భవనానికి నిర్మాణానికి సంబంధించి అనుమతి ఇచ్చినటువంటి అధికారి ఆ భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అతను పర్యవేక్షించకపోవడంతో ఇతను తన ఇష్టానుసారంగా భవనాన్ని నిర్మాణం చేశాడనేటువంటిది స్పష్టమవుతుంది మొత్తంగా చూస్తే ఈ భవన నిర్మాణం దగ్గర నుంచి ఈ భవనము అగ్నికీలక ఆహుతి దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఫైలు దొరకకపోవడం దగ్గర నుంచి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఏర్పడుతున్నాయి.